అపార్ట్మెంట్ తీసేసి రాజకీయ గుండాలకు రక్షక దళంగా పెట్టుకోండి. మీ చెప్పు చేతుల్లో ఉంటారు, మీరు చెప్పినట్టు వింటారు. లేదు సార్, మన డిపార్ట్మెంట్ మీద ఇంకా గౌరవం ఉన్నదాన్ని కనుక ఐపీసీ సెక్షన్ 100 సబ్ క్లాస్ ప్రకారం ఏసీపీని షూట్ చేయకుండా అరెస్ట్ చేశాను. ఇవన్నీ సరేనమ్మా, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు మరి బియ్యం మిల్లు బేకరీ ఎందుకు చెప్పావు? ఒక ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేసినప్పుడే మీరు ఎందుకు ఫోన్ చేశారు? అంటే నీకు నేను సమాధానం చెప్పాలా? పోనీ మీరు అసెంబ్లీలో చెప్పండి, నేను కోర్టులో చెప్తాను. హతురాలైన భవానీ కన్యకాదని హాస్పిటల్ సూపరింటెండెంట్ సర్టిఫై చేయడం వల్ల భవానీ వ్యభిచారిణి అని కోర్టు నమ్ముతోంది. ఆ రోజు రాత్రి ముగ్గురు యువకులు భవానీతో గడిపినట్టు రుజువైంది. రైడ్కెళ్ళిన ఏసీపీ మీద అకస్మాత్తుగా జరిగిన దాడిలో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో భవానీ మరణించినట్టు భావించి ఈ కేసును కొట్టివేస్తున్నాను. ఏంది బే చూసేది, సొక్కా పైకెత్తుకో నువ్వు చూడు, బొడ్డుగానొస్తాది, అక్కడ బొడుస్తా జీవం తీస్తా. ఆర్డర్ ఆర్డర్. వ్యభిచారం నేరం కిందే కాక ఒక పోలీస్ అధికారిపై తిరగబడ్డ నేరానికి ముగ్గురికి 500 చొప్పున జరిమానా విధిస్తున్నాను. ఈ తీర్పును నేను గౌరవించడం లేదు యువర్ ఆనర్. ధైర్యం ఉంటే ఆ ధర్మదేవత కళ్ళకు కట్టిన నల్లగుడ్డలు తీసి ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పండి మీ తీర్పు. అధికారానికి భయపడి రాజకీయానికి బెదిరిపోయి తీర్పులు చెబితే ఆ ధర్మదేవతనే వ్యవస్థను చేసేంతటి దుశ్శాసనం సార్ ఈ రాజకీయ నాయకులు. యువర్ ఆనర్, మీరు విధించిన ఫైన్ మేము కట్టాం. నేను కడతాను యువర్ ఆనర్. చిన్నప్పటి నుంచి వాళ్లకు నీతి పాఠాలు నేర్పిన పాపానికి ఆ ఫైన్ నేను కడతాను యువర్ ఆనర్. ఒక చెల్లితో ముగ్గురు అన్నలు ఒకే గదిలో ఒక రాత్రంతా గడిపారంటే నమ్మిన మీ మేధస్సుకి నమస్కరించి ఆ ఫైన్ నేను కడతాను యువర్ ఆనర్. తీసుకోండి. ఉత్తమ ఉపాధ్యాయుడు సన్మానించి ఇచ్చిన ఈ డబ్బుతో నా శిష్యులందరికీ విందు భోజనం పెడదాం అనుకున్నాను. తీసుకోండి. నేను కానిస్టేబుల్ గా ఉన్న ఏరియాలో ఎవరు అడుక్కోకూడదు. ఎవరు అమ్మా ధర్మం అయ్యా ధర్మం అని అడుక్కోకూడదు. అంటే టోటల్ గా అందరినీ ఖాళీ చేయించి హోల్సేల్ గా నీ తమ్ముడి చేత ముష్టిద్దు అనుకుంటా? ఏమైంది? ఆడు పేరు నా దగ్గర ఎత్తకూడదు, నవ్విలేస్తా. ఇంకా మీద నిలబడ్డాను. రైలు పడేపడి. నువ్వు ఎందుకు నిలబడవు? నీ పిల్లలు చూసుకుని వెళ్ళిపో. నువ్వు రాలే, వెళ్ళిపోరా, వెళ్ళిపోమంటా, వెళ్ళిపో. రమన్నా అమ్మ రామ అమ్మ కలరావతి కాలు చేయబడిపోయింది దానం చేయ తల్లే చల్లం తల్లే. రామన్నా అమ్మ రామన్న అమ్మ చెప్పులు దొంగలు ఎక్కువైపోయారు, చెప్పులు ఎక్కడ విడిచిపోమ్మా, నేను కాపలా ఉంటాను. దీని రేటేరే దానం చేసుకో తల్లి, మళ్ళీ వచ్చినాక ఎద్దులే. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఎంత కూడా అంట దానం చేసుకుంది రా. రామన్నా అమ్మమ్మ ధర్మం చేయండి తల్లి, కలర్ వచ్చి కాలు చేయబడిపోయిందమ్మా, ధర్మం చేయండి. తిరుపతి ఉరఫ్ చలపతి, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎట్టగిచ్చా కటింగ్? నువ్వు చేసిన పని నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇదే ఏసీపీ ఏసీపీ చూశాడు విన్నాడు. ఎరా సిగ్గుందా నీకు? కాకి పట్లు వేసుకున్న పోలీస్ అయ్యుండి అడుక్కు తింటావా? సిగ్గుపడటానికి నేను మీలాగా మర్డర్లు చేయలేదు కదా సార్. అతను మీ సబార్డినేట్ అయినా కొట్టే అధికారం మీకు లేదు. At best, you can only seek his explanation. ఏమిటి బాండి ఎక్స్ప్లెనేషన్ అడిగేది? మన డిపార్ట్మెంట్ పరువు తీశాడు. నేను డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నాను? కొంతమంది కానిస్టేబుల్స్ లాగా రోడ్డు మీద సవ్యంగా వెళుతున్న సైకిల్ రిక్షాలు ఆపి మామూళ్ళ కోసం టైర్లలో గాలి తీస్తున్నానా? ఆటో రిక్షాలు ఆపి హార్న్లు పిక్కపోతున్నానా? లారీలు ఆపి తప్పుడు కేసులు రాస్తున్నానా? నా పరువు నేనే తీసుకుని ధర్మం చేసే బుద్ధిని వాళ్ళ దగ్గర ముష్టెత్తుకుంటున్నాను. అయినా ముష్టెత్తుకోకుండా బ్రతకడానికి మీరు ఇచ్చే జీతం ఎంతండి? పెళ్లిళ్ళకి ఎదిగిన చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగి తమ్ముడు ఉద్యోగం కోసం పస్తులుంటున్నాడు, సావు కోసం డజన్ మందిని కన్న నా అమ్మనాన్నలు ఎదురు చూస్తున్నారు. కటింగులు పోగా ప్రభుత్వం ఇచ్చే 1153.32 రూపాయలతో ఎన్ని రోజులు తినమంటారు, ఎంతమందిని బ్రతకమంటారు? అయినా మా బోటుల బ్రతుకుల గురించి మీకేం తెలుసని నన్ను నిలదీస్తున్నారండి. నరసాపురం అడవుల్లోకి వెళ్ళండి రాని మమ్మల్ని పంపి ఏసీ రూమ్లో మీరు రెస్ట్ తీసుకుంటారు. రంపచోడవరం రోడ్ల మీద గస్తీ తిరగండి రాని మమ్మల్ని పంపి గెస్ట్ హౌస్ లో మీరు మందు కొడతారు. నేను ఇంకా ఫినిష్ చేయలేదు.
గుడి ముందు కూర్చొని అమ్మాని చేయి చాపితే రోజుకో 100 స్టేషన్ ముందు నిలబడే అయ్యాని నీకు శల్యుడు కొడితే నా 100 యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ దుర్గా హయ్యర్ ఆఫీసర్ మీద తిరగబడ్డాడని వీడి మీద ఛార్జ్ షీట్ తయారు చేయి ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద ఏసీపీ దాడి చేశాడని నేను రాసిన ఎఫ్ఐఆర్ ఎక్కడుందో చూపించండి దాని పక్కన ఈ ఛార్జ్ షీట్ పెడతాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని ఎక్స్ మినిస్టర్ చంపబోయాడని ఎఫ్ఐఆర్ రాశాను అదెక్కడుందో చెప్పండి దాని పక్కన ఈ ఛార్జ్ షీట్ పెడతాను ప్రజాబలంతో ఎమ్మెల్యేగా ఎంపికై పరిశ్రమలు పెట్టి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి మందుల ఫ్యాక్టరీలు స్థాపించి పేద ప్రజా ప్రాణాలు కాపాడుతూ తనకు ఆడపిల్లలు లేకపోయినా దేశంలోని ఆడపిల్లలందరినీ తన సొంత కూతుళ్లుగా భావించి వారి ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక ప్రజాప్రతినిధి మన ప్రియతమ నాయకుడు శ్రీ పురుషోత్తమరావు గారికి ఆంధ్ర ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేయడం అది నా చేతుల మీదుగా జరగడం సాక్షాత్తు సరస్వతిరే గౌరవించడమని నేను మనవి చేసుకుంటున్నాను కూర్చోండి మిమ్మల్ని కూర్చోండి వాట్ ఇస్ దిస్ నిరసన దేనికి నీతికి నిజాయితీకి నీళ్లొదిలి మీరు నిర్వహిస్తున్న నీచమైన కార్యానికి అమరవుడికి పట్టం కట్టడం అన్యాయమని ప్రతిఘటిస్తున్నాం అతను ఎన్నికైంది ప్రజాబలంతో కాదు రౌడీల దురంతో పరిశ్రమలు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న మాట అబద్ధం అతను డబ్బా కొట్టుకుంటున్నాడు నమ్మద్దు మోసపోవద్దు నకిలీ మందులు సరఫరా చేసి పేద ప్రజల ప్రాణాలు తీస్తున్న నరరూప రాక్షసుడు అతను అటువంటి స్వార్థపరుడికి డాక్టరేట్ బిరుదు ప్రదానం చేయటం 70 కోట్ల మంది ప్రజల డెమోక్రసీకే సిగ్గు చేయటం ఏంటి విచిత్రంగా చూస్తున్నావు ముందు వాళ్ళు బయటకంటే వాళ్ళు ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా ప్రవర్తించడం లేస్తా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టే పై అధికారి మాటను గౌరవించడం కూడా నీ డ్యూటీ వెళ్ళు దయచేసి వెళ్ళిపోండి ఖద్దరు మనుషులకి కాపలా కాయడానికి కాకి బట్టలేసుకున్నావా నువ్వు భారతి నా మాట విని వెళ్ళిపో వెళ్ళకపోతే ప్రజలు బలవంతంగా లాఠీ చార్జ్ చేస్తారు నీకు గాంధీ సినిమా చూపించిన దాన్నే నేను నీ లాఠీ చార్జ్ కి భయపడను కమాన్ నో ఆర్గ్యుమెంట్స్ మీరిద్దరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ మీద లాఠీ చార్జ్ చేయిస్తా సోదర సోదరి మళ్ళరా ఇదిగో ఈ ప్రజాబలంతో ఎదిగిపోతున్న నన్ను చూసి మార్వలేని ప్రతిపక్షం వాళ్ళే కుట్ర పన్ని ఈ పాంప్లెట్లు పంచి ఈ సభని అభాసుపాలు చేస్తున్నారని మీ అందరికీ మనవి చేసుకుంటున్నా పురుషోత్తమరావు ఈ పాంప్లెట్స్ కాదు నీ పాపాల బ్లూ ప్రింట్స్ ప్రతిపక్షానికి కాదు ప్రజాపక్షానికి ప్రతినిధిగా వచ్చాను నేను మిత్రులారా ఈ కరపత్రాల్లోని అక్షరాక్షరం నిజం ఈ పురుషోత్తమరావు నా కన్న కూతుర్ని వ్యభిచార నేర కింద అరెస్ట్ చేయిస్తే పోర్చుకున్నాను ఇతని కొడుకు దాన్ని బుల్లెట్స్ తో కాల్చి చంపినప్పుడు కన్నీళ్లు పెట్టాను కోర్టులో అది చెడిపోయిన ఆడదని అబద్ధపు తీర్పు చెప్పినప్పుడు తలవంచుకుని ఫైన్ కట్టాను కానీ అత్యంత గౌరవనీయమైన ఈ డాక్టరేట్ బిరుదుని ఇప్పుడు అవినీతి పరుడికి ప్రదానం చేస్తే 5 సంవత్సరాలు కష్టపడి చదివి సంపాదించుకునే నా డాక్టర్ డిగ్రీని మీ కళ్ళ ముందే తగలబెడతాను నన్ను నేనే తగలబెట్టుకుంటాను అయ్యా నాకు ఈ డాక్టరేట్ అక్కర్లేదు నా కోసం ఎవ్వరు ఆత్మాహుతి అవ్వాల్సిన అవసరం లేదు నన్ను గౌరవించాలనుకుంటున్నాను బట్టి ఈ ప్రజలకి నమస్కరిస్తూ నన్ను అగౌరవపరుస్తున్న ఈ ఇద్దరికి చేతులు జోడించి వేదిక దిగి వెళ్ళిపోతున్నాను జై తెలుగు మాత రేఖాబాయి ఐస్ పడరా మందులో వేసుకుంటారా మామిడి మీద పెట్టుకుంటానే తల పగిలి చచ్చిపోతారా మీరు చావడం ఎందుకు ఆ మాస్టర్ నే చంపొచ్చుగా చంపటం చేత కక్క కాదు చంపలేక కాదే మర్డర్లు చేయటానికి మనం ఎలిపి సృష్టించుకుంటే ఆ మాస్టరు నన్ను నలుగురిలో అవమానించి తను బతకటానికి ఎలిపి సృష్టించుకున్నాడు వాడు చావాలి నా తల్లెప్పి తగ్గాలి అవును ఈ తల్లెప్పి తగ్గాలి అర్చావాలి మాస్టరు 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 మరో క్విట్ ఇండియా క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆత్మత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులకు శ్రద్ధాంజలి